దిస్ ఈజ్ రాజ్ కుమారి. వెల్కమ్ టు వైఫై రివ్యూ. ఇక్కడ రేటింగ్లు ఇవ్వబడవు. రాముడు వచ్చాడు. సంక్రాంతి పండక్కి థియేటర్స్లో సందడి చేసేందుకు సీతతో కలిసి వినయ విధేయ రాముడొచ్చాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్, ఖైరా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటించిన వినయ విధేయ రామ భారీ అంచనాల నడుమ శుక్రవారం నాడు థియేటర్స్లో విడుదలైంది. మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీపై ట్విట్టర్లో మిక్స్డ్ టాక్ వస్తుంది. బీసీ సెంటర్లలో వినయ విధేయ రాముడు కుమ్మేయడం ఖాయమే అంటున్నారు. ఫస్ట్ హాఫ్ బాగుందని ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఎమోషన్ సీన్స్ చాలా ఉన్నాయంటున్నారు. బోయపాటి మార్క్ డైరెక్షన్ మూవీగా మంచి మసాలా అద్దారని యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్లో ఉన్నాయంటున్నారు. రామ్ చరణ్ ఫైట్స్ ఇరగదీశాడని ఖైరా కాంబినేషన్లో స్టెప్పులు అదరగొట్టాడంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందని వార్నింగ్ సీన్ కేక పెట్టించిందంటున్నారు. ఇక దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్తో పెద్దగా ఆకట్టుకోలేకపోయారంటున్నారు. తన గత సినిమాల రేంజ్లో మంచి హిట్ సాంగ్స్గా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే రేంజ్లో లేవు అని కొంతమంది అంటున్నారు. ఇక కెమెరా వర్క్ సూపర్బ్ అని చెప్పొచ్చు. ఎడిటింగ్ బోయపాటి స్టైల్లో ఉండటం విశేషం. ఇక సంక్రాంతి రేసులో నిలిచిన ఇతర సినిమాలతో పోలిస్తే ఎవరు విన్ అవుతారు అనేది ఓ వారం రోజుల్లో తెలియనుంది. మొత్తానికి మెగా ఫ్యాన్స్ని మాత్రం చెర్రీ ఓ రేంజ్లో మెప్పించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.